మేడిపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని ఆవరణలో వృక్షారోపణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి ఉన్నతాధికారులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణలో ఇండియాలో ఉన్నాము మంచి వాతావరణంలో మీ మన చుట్టూ ఉన్నవన్నీ కూడా అవి కొండలు కాదు ఇక్కడ వచ్చిన అంటే మరి మన సింగరేణి అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీరందరూ గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం అలాగే తెలంగాణ బొగ్గు గని కార్యక్రమ సంఘం అధ్యక్షులు ఈ రామగుండం రీజియన్లోనే ముఖ్య భూమిక పోషించి అంత పెద్ద ప్రోగ్రామ్ చేసిండు వారు కూడా ఎప్పటికప్పటికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీరందరూ कार्यक्रम की वृक्षारोपण अभियान 2021 कार्यक्रम लॉन्चिंग पाला जोशी गार की हृदयपूर्वक अभिनंदन प्रत्येक भारत देश వాతావరణ సమతుల్యతను కాపాడబడాలంటే ఖచ్చితంగా మైనింగ్ ఏరియాలలో ఈొక్క మొక్కలు నాటేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఉద్యమంలాగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా చేయాలని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషి గారు కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి వేడి మార్పులను సమతుల్యంగా తీర్చిదిద్దబడాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటాలి వాటిని సంరక్షించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రగతిని చూపించేటువంటి విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క మొక్కలు నాటేటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఏడేళ్ల కాలంలో